Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-9666. భార్యను హనీమూన్ తీసుకువెళ్ళడానికి 10 లక్షలు ఇవ్వాలంటూ అత్తింటి వారిని డిమాండ్ చేశాడు ప్రబృద్ధుడు. వారు 5 లక్షలు అందజేయగా హనీమూన్ లో భార్య అసభ్యకర వీడియోలు తీసి మరో 5 లక్షలు కావాలని, లేదంటే ఆ వీడియోలు వైరల్ చేస్తానని బెదిరించాడు ఆ వ్యక్తి. ఉత్తరప్రదేశ్లోని ఫిలిపిత్కు చెందిన యువతికి భూదాన్లోని బిసౌలి ప్రాంతానికి చెందిన వ్యక్తితో ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లైన రోజు నుంచి భార్యను దూరం పెడుతున్నాడు ఆ వ్యక్తి. భర్త ప్రవర్తనపై బాధితురాలు తన అత్తకు చెప్పినప్పటికీ ఆమె పట్టించుకోలేదు. దీంతో తనకు ఎందుకు దూరంగా ఉంటున్నావని, కారణం ఏంటని భార్య అతన్ని నిలదీసింది. తనకు 10 లక్షలు ఎక్స్ట్రా ఇవ్వాలని అత్తింటి వారిని డిమాండ్ చేశాడు. అలాగైతేనే భార్యను హనీమూన్కు తీసుకువెళ్తానని తేల్చి చెప్పేశాడు. ఈ మాటలు విన్న ఆ యువతి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. పెళ్ళయ్యాక భర్త ప్రవర్తనను చూసి బాధపడింది. భర్త అత్తింటి వారు డబ్బు మనుషులని తెలిసి ఆమె గుండె పగిలిపోయింది. ఈ విషయం తెలిసిన అత్తింటి వారు ప్రశ్నించగా 10 లక్షలు ఇస్తేనే తన భార్యను హనీమూన్కు తీసుకువెళ్తానని చెప్పేశాడు. అతని మాటలు విన్నాక కూతురు కాపురం చెడిపోకూడదని వధువు తల్లిదండ్రులు అల్లుడికి 5 లక్షలు అందించారు. ఆ డబ్బులు తీసుకుని మే 7న భార్యాభర్తలు ఇద్దరూ హనీమూన్కి నైనితాల్ వెళ్లారు. అయితే అక్కడే అతడికి మరో వక్రబుద్ధి కలిగింది. భార్యను అసభ్యకరంగా ఫోటోలు వీడియోలు తీశాడు. మరో 5 లక్షలు తీసుకురాకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తానని బెదిరించాడు. భర్త చేష్టలతో విసిగిపోయిన బాధితురాలు 13న తన పుట్టింటికి చేరుకుంది. తల్లిదండ్రులకు జరిగిన విషయాన్నంతా చెప్పేసింది. ఆ తర్వాత కొత్వాల్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు అత్త భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పటికే పెళ్లికి 20 లక్షలు ఖర్చు చేశామని వధువు తల్లిదండ్రులు చెప్తున్నారు. అంతేకాకుండా కూతురు అత్తామామలకు ఆడపడుచులకు మరో 15 లక్షల విలువైన నగలు కూడా బహుమతిగా ఇచ్చామని చెప్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్నో ఆశలు పెట్టుకుని అత్తారింట్లో అడుగు పెడుతుంది అమ్మాయి. ఇకపై భర్తే సర్వస్వం అనుకుంటుంది. అత్తగారి ఇల్లే దేవాలయంలా భావిస్తుంది. కానీ కొందరి ప్రబుద్ధి వల్ల అమ్మాయిల జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను వేధిస్తూ ఉంటారు. జీవితాంతం కలిసుంటామని 7 అడుగులు వేసి కట్నం వేధింపులతో మధ్యంతరంలోనే వదిలేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు రోజుకి ఎన్నో జరుగుతున్నాయని పోలీసులు చెప్తున్నారు.